దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఇటు శ్రేష్టమైన సమయాన దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రశస్త నామంలో మా శుభాలు వందనాలు అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. మెలకువ కలిగిన వారు వాక్యం వింటున్నారు అని నేను ఆశపడుతున్నాను. వాక్యము మన జీవితాన్ని సంతృప్తిపరుస్తుంది, ఆనందింపచేస్తుంది. వాక్యములో అంతటి గొప్ప శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయి అనేది గ్రహించాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దినవృత్తాంతములు మొదటి గ్రంథం 23వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. దినవృత్తాంతములు 23వ అధ్యాయము. దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడాయను గనుక అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించాడు. దేవునికి స్తోత్రం. దావీదు వృద్ధుడయ్యాడు గనుక మరణదినము సమీపిస్తుంది అని గ్రహించిన వాడై దావీదు తన వారసుడైన సొలొమోనుని రాజుగా అభిషేకించటానికి ఇష్టపడి ఇశ్రాయేలీలో ఉన్న పెద్దలందరినీ, ప్రాముఖ్యంగా లేవీయులను పిలిచి సొలొమోనును రాజుగా అభిషేకిస్తున్నాను అని ప్రకటించాడు. అలా ప్రకటించి దేవుని యొక్క పిల్లలైన ఇజ్రాయేలీల వారికి కొన్ని కార్యక్రమాలు అప్పగించాడు. మన గృహంలో కూడా ఒక తండ్రి వృద్ధుడైపోయిన తరువాత బాధ్యతలన్నీ బిడ్డలకు అప్పగిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే బిడ్డలకు అలాగున అప్పగిస్తాడో, తండ్రి తదుపరి బిడ్డలు ఆ కుటుంబానికి నాయకత్వాన్ని వహించి కుటుంబాన్ని ముందుకు నడిపిస్తారు. అదే రీతిగా రాజరికము అనేది కుటుంబ వ్యవస్థ నుండి ప్రారంభమైంది. వారి వారసులే రాజ్యాలను ఏలారు అనే సత్యాన్ని గ్రహించాలి. అదే రీతిగా రాజైన దావీదు కూడా తన కుమారుడైన సొలొమోనుని రాజుగా అభిషేకించాడు. ఆ సమయంలో దేవుని మందిరంలో సేవ చేయుటకును దేవుని మందిరంలో ఉపకరణాల నిమిత్తం దేవుని మందిరంలో ఎన్నో కొన్ని పర్యాయాలు మందిర పనులు నిర్వహించటానికి ద్వారపాలకులను, స్తుతి చేసేవారిని, వాయిద్యాలు వాయించేవారిని అందరినీ దావీదు నియమించి ఆఖరున మోషే అహరోనులను జ్ఞాపకం చేసుకున్నాడు.
అహరోను అతని కుమారులు నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించటానికి యెహోవా సన్నిధిని ధూపం వేయటానికి ఆయన సేవ జరిగించటానికి ఆయన నామాన్ని బట్టి ప్రజలను దీవించటానికి లేవీలైనటువంటి అహరోను సంతానాన్ని అక్కడ ప్రతిష్ఠించాడు. అహరోనును అతని సంతానాన్ని నాలుగు పనులు చేయటానికి దావీదు వారిని ప్రతిష్ఠించాడు. ఒక పని ఏమిటి? దేవుని సన్నిధిలో అతి పరిశుద్ధమైన వస్తువులను వారు ఎప్పుడూ ప్రతిష్ఠిస్తూ ఉండాలి. అవి ఎవరు తాకకూడదు, ముట్టకూడదు. రెండవదిగా ఆయన సన్నిధిని ధూపం వేయాలి. మూడవదిగా సేవ జరిగించాలి. నాలుగవదిగా ఆయన నామమును బట్టి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను దీవించాలి అని వారిని ప్రతిష్ఠించాడు. లేవీలకు దావీదు నాలుగు పనులు అప్పగించటం మనం చూస్తున్నాము. దైవబిడ్డలారా, లేవీయుడు దేవుని మందిరములో నివాసం చేయాలి. దేవుని మందిరము అనేది మూడు స్థలాలను పోలి ఉంది. ఒకటి ఏమిటంటే సర్వసభ్య సమరి ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలు సమాజము కూడుకునే స్థలాన్ని సర్వసభ్య సమాజము కూర్చుండేటువంటి స్థలము, అంటే సంఘము కూర్చునే స్థలం. రెండవదిగా పరిశుద్ధ స్థలం. అక్కడ యాజకులు అయినటువంటి లేవీలు అక్కడ నిలబడు స్థలం. మూడవదిగా అతి పరిశుద్ధ స్థలం, దేవుని మందసము ప్రతిష్ఠించబడింది. ఈ మూడిటిని కలిపితే మందిరం అవుతుంది. ఈ మూడు యొక్క గుణాలు మానవునికి చెందినవి. మానవుడు కూడా మూడు గుణాలు కలిగి ఉన్నాడు. ఒకటి శరీరము, రెండు ప్రాణం, మూడు ఆత్మ. నా మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను. శరీరము జీవం అనగా ప్రాణం, మూడవదిగా ఆత్మ. ఈ మూడిటిని కలిగిన వాడు జీవాత్మ అని వాక్యం సెలవిచ్చింది. ఈ జీవాత్మ అయిన నరుడు కూడా దేవుని ఆలయమై ఉన్నాడు. శరీరము పాపములు పడిపోకుండా, శరీరము లోకములోకి జారిపోకుండా పరిశుద్ధ స్థలములో ఉండిన యాజకుడు ఈ శరీరానికి వాక్యము ద్వారా హెచ్చరికలు చేస్తూ ఉండాలి. అప్పుడు శరీరము బలహీనమైనది గనుక శరీరము ఎంతమాత్రము కూడా పాపమునకు తోవ ఇవ్వదు. రెండవదిగా ప్రాణం. ప్రిలారా, ఈ ప్రాణము దేవుడు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు నిలబడాలి, ఎన్ని సంవత్సరాలు జీవించాలి అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. మూడవదిగా ఆత్మ. ఆత్మనే ఆరాధించాలి, పూజించాలి. మనలో ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ ఎవరిని ఆరాధించాలి, పూజించాలి అంటే పరిశుద్ధాత్మను పూజించాలి. సృష్టిని, ఈ సృష్టి అంతటిని అనుభవించటానికి దేవుడు జీవాత్మలమైన మనల్ని సృజిస్తే ఈ జీవాత్మ అయిన త్రిత్వమైన పరిశుద్ధాత్మను పూజించాలి. దైవ జనాంగమా, అందుకని ఈ ఏర్పాట్లను చేయటానికి దేవుడు లేవీలను సిద్ధపరిచాడు.
అహరోనును అతని బిడ్డల్ని ఏర్పరిచాడు. నాలుగు పనులు: దేవుని సన్నిధిలో వస్తువుల్ని ప్రతిష్ఠించాలి, ఎప్పుడు కూడా వాటిని కడిగి తుడిచి తైలముతో వాటిని ప్రతిష్ఠించాలి. రెండవదిగా దేవుని సన్నిధిని ధూపం వేయాలి. ధూపం అనేది ప్రార్థనకు సాదృశ్యముగా ఉంది. దైవజనుడు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో దైవజనుని ప్రార్థన దేవుడు ఆలకించి సమాజముగా ఉన్న సంఘానికి దేవుడు మేలులు చేస్తాడు. మూడవదిగా సేవ చేయాలి. ఏమిటి ఆ సేవ? సమాజమైన సంఘంలో రోగుల యొద్దకు వెళ్ళి ప్రార్థించాలి, బలహీనుల యొద్దకు వెళ్ళి ప్రార్థించాలి, దేవుని ఆలయమునకు ప్రవేశించని వారి నిమిత్తమై వెళ్ళి ప్రార్థించాలి. అలాగున పాత నిబంధన గ్రంథమందు లేవీలను దేవుడు ప్రతిష్ఠించాడు. వారు సేవ చేయాలి అన్నాడు. ఏ సేవ చేయాలి? దేవుని సేవ చేయాలి. మనుషుల సేవ లేవీయుడు అంటే దైవజనుడు చేయకూడదు. దేవుని సేవ తప్ప ఏ సేవ చేయకూడదు. దైవజనుడు దేవుని ప్రతినిధి, దేవునికి ప్రజలకు మధ్యవర్తి, మధ్యవర్తిగానే ఉండాలి. ప్రజల నిమిత్తమై దైవజనుడు ధూపం అంటే అంగలార్పు, ధూపం అంటే కన్నీళ్ళు, ధూపం అంటే వేదన కలిగి ప్రజల నిమిత్తమై ప్రార్థన చేస్తే ధూపమునో నుండి వచ్చు పొగ ఆకాశమునకు ఎలాగున ఎత్తేస్తుందో దైవజనుడు చేసే ప్రార్థన కూడా దేవుని యద్దకు వెళుతుంది. ఇక లేవీలు చేసే నాలుగవ పని ఏమిటంటే యేసు నామములో ఆయన ప్రజల్ని దీవించాలి. నా మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను. యేసు నామములో ప్రజల్ని అంటే సంఘాన్ని దీవించాలి. దైవజనుడు మాట దేవుని యొక్క మాట. దైవజని నోట లౌకికమైనదో ఈలోక సంబంధమైనదో ఉండకూడదు. దైవజని నోట మాట పరిశుద్ధాత్మ దేవునిది, ఆయన మాట మాత్రమే ఉండాలి. అలాగు జరిగించిన ఎడల ఆ సేవ సంపూర్ణమవుతుంది. ఈనాడు దైవజనులు అనబడుతున్న వారు సంపూర్ణమైన సేవ చేస్తున్నారా? ఆలోచించండి ప్రియులారా, మనం బాగా గమనించాలి అని సెలవిస్తున్నాను. మూడవదిగా 25 వచనాన్ని చూస్తున్నాము. ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా తన జనులకు నెమ్మది దయచేసి ఉన్నాడు గనక నిత్యము యెరూషలేములో నివాసము చేతురు. ప్రియ దైవ బిడ్డలారా, ఈ మాట వినాలి. 128వ కీర్తనలో చివరి వచనములు అంటాడు, యెరూషలేమునకు సమాధానము కలుగునుగాక అన్నాడు. ఎందుకని అంటే యెరూషలేము మీద అనేక రాజులు దాడి చేశారు, పాడు చేశారు, గనుక యెరూషలేమునకు నెమ్మది లేకుండా ఉంది. ఇప్పుడు నెమ్మది కావాలి అంటే యెరూషలేములో సంపూర్ణమైన సేవ చేయాలి. యెరూషలేము అనగా దేవుని యొక్క సన్నిధి. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సేవ జరగాలి, మరొకటి ఉండకూడదు కదా. ప్రిలారా, మన మందిర ఆవరణంలో ఏమి జరుగుతుంది? సేవ జరగాలి, పరిచర్య జరగాలి, ప్రార్థన జరగాలి, ఉపవాసాలు ఉండాలి, ప్రజలలోనికి బయటకు వస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఈ ప్రక్రియ జరుగుతుందో అప్పుడు దేవుని యొక్క కృప ఆ మందిరముపై ఉంటుంది. ఇప్పుడు ఏమంటున్నాడు? దేవుని వలన దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలకు
నెమ్మది కావాలి. శత్రు భయము ఉండకూడదు. శత్రు భయము ఉండనే ఉండకూడదు. సంఘం శక్తి కలిగిన సంఘం, దేవుని ఆత్మను సంపాదించుకున్న సంఘం, దేవుని ఆత్మతో నింపబడిన సంఘం. ఆ సంఘానికి శత్రువు ఉండకూడదు. శత్రువు ఉంటే ఆ శత్రువుని మీద పగ తీర్చుకునేది మనుషుడు కాదు, దేవుడే. ప్రియులారా, దేవుడు ఈనాటికి కాకపోతే రేపటి దినాన్నైనా తన పగను తీర్చుకుంటాడు. ఆయన పగ ఎలా ఉంటుంది లెక్కించలేం. క్షమాపణ దొరకవచ్చు, శిక్ష అయినా రావచ్చు. దేవుని చిత్తం. ప్రియులారా, భూమి మీద జీవిస్తున్న మనము నెమ్మది కావాలి. నెమ్మది కావాలి అంటే యెరూషలేములో నివాసం చేయాలి. ఎందుకు యెరూషలేములో నివాసం చేయాలి అంటే అక్కడ సంపూర్ణమైన సేవ ఉంది. యెరూషలేము అనగా రెండు స్థలాలు. ఒకటి భూమి మీద దేవుణ్ణి ఆరాధించే స్థలం, రెండవది పరలోకమే నూతన యెరూషలేం అని అంటారు. ఈ భూమి మీద మందిరావరణంలో నాలుగు పనులు జరగాలి. ఒకటి మందిరము యొక్క వస్తువులు ప్రతిష్ఠించాలి, రెండవదిగా ధూపం పని ప్రార్థన వేయాలి, మూడవదిగా సేవ అంటే ధర్మశాస్త్రాన్ని బోధించాలి, ప్రజల కొరకై ప్రార్థన చేయాలి, నాలుగవదిగా యేసు నామములో ప్రజల్ని దీవించాలి. అది సంపూర్ణమైనది. ఆ సంపూర్ణమైన స్థలంలోనికి ప్రజలు వెళ్ళాలి. ఆ సంపూర్ణమైన స్థలంలోనికి ప్రజలు వెళితే దీవెన, ఆశీర్వాదము, నెమ్మది అనేది కలుగుతుంది. అలాగున సంపూర్ణమైన సేవ మందిరంలోను ప్రజల నివాసము చేయాలి, నెమ్మది కలుగుతుంది. అట్టి నెమ్మది జీవితాంతము సంఘానికి కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన ప్రియ తండ్రి, మీ పరిశుద్ధ ఘననామాన్ని స్తుతించటానికి మాకు మెలకువనిచ్చినందుకై మీ స్తోత్రాలు. సంపూర్ణమైన సేవ యెరూషలేములో ఉంది. ఆ యెరూషలేములోనికి వస్తే ప్రజలకు నెమ్మది కలుగుతుంది, శాశ్వత నివాసం ఉంటుంది అని సెలవిచ్చావు తండ్రి. యెరూషలేములో సేవ నాయన చేయటానికి లేవీయుడు, యాజకుడైన దైవజనుడు ఉన్నాడు. దైవజనుడు ప్రతిష్ఠితమైన వాడు, దైవజనుడు ప్రార్థన చేసేవాడు, దైవజనుడు యేసు నామంలో ప్రజల్ని దీవించేవాడు. ఇట్టి అర్హతలు కలిగినదే సంపూర్ణమైన మందిరం. అట్టి మందిరంలో ప్రజలు నెమ్మది పొందుకొని నివాసము చేస్తారు అని సెలవిచ్చావు. ఉదయకాలంలో విత్తబడిన ప్రజలకు యేసు నామంలో మేలు కలుగునుగాక. ఈ వాక్యమును బట్టియే యేసు నామములో రోగులకు స్వస్థత కలుగునుగాక. యేసు నామమే మహిమ పరచబడాలి. ఈరోజు పునరుత్థానం మందిరావరణాలలో సేవ జరుగుతుండగా మీ నామమే మహిమ పరచబడాలి. అట్టి ధన్యతలు సంఘాలకు అనుగ్రహించండి. మహిమతో సంఘాలు నింపమని ఈ దాసుని ప్రార్థనకు ప్రతిఫలమయ్యమని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు.